ఏంటి చంద్రబాబు నాయుడు నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈయన చెప్పిన పాయింట్ కానీ డిస్కస్ చేసుకున్న తర్వాత ప్రభుత్వానికి దాని కాకుండా ఈయన డిస్కషన్ పాయింట్ కానీ తీసేస్తే ఇప్పుడు ప్రభుత్వానికి 100 కోట్లు వచ్చింది. పాత కట్టింది కాక రద్దు చేయడం లేదు బాసు. రద్దు చేస్తే కోర్టుకు వెళ్ళిపోతాడు. ఎలా రద్దు చేసేస్తావు ఏంటి మన ఇది ఏంటి ఏంటి ఈ ప్రభుత్వం ఇప్పుడు అంటే ఏది దాని పేరు పీపీఆర్ రద్దు చేశాము ఏమైంది మీరే కదా తప్పు అని మీరే కదా పేజీలు రాశారు రాసరికి ఇన్ని వేల కోట్ల లాస్ వస్తుందంటే మీరు అందరూ ఏం చెప్పారు మాకు ఒంటెత్తు పొగడుతో చేశారు ఈయనేదో స్వార్థంతో చేశాడు ఈయనేదో దీంతో చేశాడు అని మీరే కదా అన్నారు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఇక్కడికి వచ్చాడు ఈ మాట అక్కడికి వెళ్తే ఆ మాట ఏ ఒక నాలిక తాటి పెట్ట కానీ ఈ మాటలు మాట్లాడడానికి ఏదో పోల్చి ఉండాలి మీకు. ఒకదారు ఒకదా విధానం ఏంటిది రాలేదు కదా ఇప్పుడు 1500 తప్పదే ఇగో నేను తప్పదే మీరు 1500 కోట్లని ముద్ర వేసేసి ఊరికినే పెద్దలకు వెళ్ళిపోయిన జరిగింది. నువ్వు 1500 కోట్లు ఎవరో కొంటారా చెప్పండి. నేను రేపు ఉదయం నేను చేస్తాను. ఎందుకు ఓపెన్ చేయడానికి అవకాశం లేదు కదా బాబు. ఇగో ఒక విషయాన్ని ఇగో మీ అందరూ మాట్లాడి ఏదో లేనిదని ఉన్నట్టుగా ఇగో మీరంతా గబజ ఒక్కొక్కరు మాట్లాడండి మాట్లాడతారు రద్దు చేసిన అవ్వదంటే ఆర్బిట్రేషన్ లో ఉన్న యాడ్వికేట్ వచ్చి ఆర్బిట్రేషన్ వెళ్ళాలని గత ప్రభుత్వం రాశాడు. ఇప్పుడు రాసిన తర్వాత నువ్వు ఎడగలుగుతావు మరి నీ ఓ పని చేయి ఓ 10 రోజులు నా ముఖ్యమంత్రి నా పద మంత్రి పదవి ఇస్తాను రా కూర్చో అప్పుడు నువ్వు వెళ్ళిపో రాసి ఏం మాట్లాడి అర్థం ఉంది ఏమైనా ఏది అమాయకులం మాకు ఇంగ్లీష్ చేయడం లేదా మాకేం చదువు లేదా మేము చదువుకోలేదా లేదా ఆలోచన లేదా మాకు ఏం మాట్లాడి ఇది వెళ్ళింది శాశ్వతం ఎన్ని చేయమని ఉంది కోర్టులో ఉంది దేర్ కోర్టులో ఉంది బాబు. అది విత్డ్రా చేసుకుంటే ఇస్తామని చెప్పాం. అది విత్డ్రా చేసుకుంటేనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పాం. ప్రాఫిట్ ఉండదు ఇది ఏం మరి మన కన్సల్ట్ చేసిన దానికి ఆ డబ్బులు ఇవేవి మరి పెట్ట ఫ్రీగా ఇచ్చేస్తారు మరి ఏం మాట్లాది ఏం కర్మది ఎంఐ అవ్వదు నేను చదివాను ఇంగ్లీష్ నీకు వచ్చు నాకు వచ్చు అవునమ్మా 16.800 కోట్లు లాభం ప్రాజెక్ట్ కాస్ట్ అది 16.800 కోట్లు 800 కోట్లు వచ్చి మన దానికి వచ్చి సంబంధించి 800 కోట్లు వస్తే 90 కోట్లు అమాయకులు మేము అది కాదు అవును బాబు ఇవ్వాలి బాబు నేను వద్దాను లేదు నేను కరెక్ట్ కావడం లేదు మరి అసెంబ్లీ ఇచ్చినప్పుడు దానికి ఒరిజినల్ కాస్ట్ తీసుకుందా నీకు ఇచ్చేస్తాడు అది కన్సల్ట్ కాస్ట్ ఇవ్వాలి కదా ఆడు పెట్టుకుంటాడు దాంట్లో 1200 800 కోట్లు ఎక్కడ వచ్చేస్తాడు వచ్చేస్తే అమాయకులు మా మేము 100 కోట్లు తీసుకోవడానికి అంత ఆయన 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 చెప్పేస్తాడు మా న్యూస్ చెప్పేస్తే ఏం మాట్లాడతాడు ఇప్పుడు ఉండండి ఒక మాట ఉండబాసు 1200 కోట్లు నువ్వు 800 కోట్లు నువ్వు చూపిస్తే మరి స్థలం కాదు 1500 చెప్తాడు ఆయన నువ్వు 16% ఏందంటే అంటే 8 ఉంటే 5 ఉంటే అంటే 7800 కోట్లు అవ్వాలి అది చూడు ఏం మాట్లాడుతున్నావు ఏంటిది ఏమైనా ఏం నాలుగులో ఏంటి మాట్లాడింది దానికి సరే ఇవన్నీ కాదు మీ ఇష్టం ఏది చేసుకుంటారో చెప్పండి. మా ప్రభుత్వం వలన ఈ ప్రభుత్వం చిత్తశుద్ధం ఉంది ట్రాన్స్పరెంట్గా ఉంది ఇప్పుడు నేను ప్రతి చెప్పింది ప్రతి అంశం కూడా
ఇది పారదర్శకం చెప్తుంది, ఇస్తున్న కాపీలతో చెప్తుంది. అయితే మీరు అంటున్న ఒక మాట ఏంటంటే దీన్ని రద్దు చేయొచ్చు కదా అన్నారు. రద్దు చేయొచ్చు అనే ఒక అంశాన్ని మీరు వచ్చి మెరుగు అంటున్నారు. ప్రభుత్వం 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు స్వార్థంతో క్యాబినెట్ ఇచ్చిన నిర్ణయాన్ని కాదని, అతని క్యాబినెట్ తీసుకున్న నిర్ణయమే, అతను చేసిన నిర్ణయమే, దాన్ని తిరుగుతోడి దోపిడీ కోసం ఆయన వచ్చి దాన్ని డిపి ఇచ్చి ఆ సంస్థలు మేలు చేయాలని చేసిన దాన్ని ఏదైతే కోర్టులో స్టాటస్కో మెయింటైన్ చేయమన్నారో, ఏదైతే లీగల్ ఒపీనియన్ మాకు వచ్చి మా న్యాయ నిపుణులు వచ్చి ఇచ్చారో, దీన్ని జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రకారము ఆర్బిట్రేషన్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్లో చేయమని ఇచ్చే నిర్ణయం ప్రకారము ఏదైతే ట్యూమెంట్ కమిటీ చేసి వాళ్ళు ఇచ్చిన లెక్కల ప్రకారం వాల్యూస్ ప్రకారము అందులో ఉన్న అగ్రిమెంట్ ప్రతి అంశాన్ని పరిగణలో తీసుకుని తదుపరి వాళ్ళు దానికి వచ్చి 97 కోట్లు కట్టి పాత కట్టిన 2007లో కట్టిన 100 కోట్లు కాకుండా మళ్ళీ ఇప్పుడు 97 కోట్లు కట్టి దాంతోపాటు ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని చేయమని చెప్పని ఇచ్చిన సలహా ప్రకారమే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది. చంద్రబాబు నాయుడు చేసింది పూర్తిగా కూడా అసందర్భం కాబట్టి, అదొక వ్యక్తిగతమైన లోపభూయిష్టమైన దోపిడీ కోసం చేసింది కాబట్టి దాన్ని కాదని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది అనేది మీ ద్వారా ప్రధానంగా తెలియజేస్తున్నాము. ఏది 2007లో కట్టిన 100 కోట్లు 2007లో కట్టిన 100 కోట్లు ఇప్పుడు 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 కట్టిన 97 కోట్లు దీంతో పాటు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ మీద వస్తున్న డబ్బు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు రిజిస్ట్రేషన్ కూడా ఫ్రీ చేశాడు. ఉండు నేను ఇప్పుడు ఆయన అన్నాడు కదా 75 కోట్లేదని, నేను నాకు తెలియదు 75 కోట్లు 14 కోట్లు అన్న విషయం నాకు తెలియదు. నేను అది కనుక్కుంటే 75, 80, 90 వస్తే ఆ 90 ఇది 75 కాదు, అది కాకుండా యాడ్ అది కాకుండా చంద్రబాబు అయితే యాగ ఎత్తికెళ్ళిపోయింది అంతనా. ఇంకో 1500 రిలీజ్ చేసింది వెంటనే నేను ఒప్పుకోను. నాకు తెలుసు నేను ఊర్లో పుట్టాను కాబట్టి ఇది భాష మరి ఎందుకంటే నువ్వే పెద్ద పోర్టుగల్లో చెప్తారుగా, నేను కాదండి, నేను పోర్టుగాడినే, నేను ఊర్లో పుట్టాను కాబట్టి నాకు దాని విలువ తెలుసు కాబట్టి మహా అయితే కొంప ములిగిపోతే ఎకరం 5-6 కోట్ల కంటే ఎక్కువ ఉండదు. చూసుకొని మీ ఇస్తాం ఎవరికైనా ఈ ఆక్సిజన్ అంతకంటే ఎక్కువ ప్రాంతాలు రాదు 5-6 కోట్ల కంటే కొంప ములిగిపోతే. అది నా అభిప్రాయం, మేబీ తప్పైతే దాన్ని తగ్గించుకుని ఒకటో రెండో ఒకటి ఇటు ఉంటుంది నేను చెప్పినాను, కానీ మ్యాక్సిమం అది అక్కడ ఉన్నది. నాకున్న ఐడియాని మీకు చెప్తున్నా, మీరు చెప్పిన 1500 2000 50000 ఇవి ఎక్కడ మాటలు ఇవి. ఎక్కడండి ఎక్కడ మధుర నేను అంటుంది దీని బాసు, నేను ఒకే పరిధిలో ఉంటుంది కానీ ఇక్కడ మనం జగదాంబ వచ్చి 50 కొన్నాడని పక్కనే పూర్ణ మార్కెట్ అక్కడ 50 కొంటాడు చెప్పేవాడునే దానికి నేను ఉంటుంది దాని తల్లి అదే మాటలు అవి చెప్తుంది. పూర్ణ మార్కెట్ కొంటాడు ఎవడని చెప్పు, జగదాంబలు కొన్నాడు పూర్ణ మార్కెట్ కొంటాడా? ఒకే డివిజన్ ఉంటుంది అంతనా, ఒకే సర్వే మనం ఉంటూ ఉంటే మనం మాట్లాడింది దానికి అర్థం ఉండాలి. నువ్వు ఇల్లు కొనుక్కుంటావు, నువ్వు ఎంత ఎన్ని లెక్కలు కడతావు, నేను ఇల్లు కొనుక్కుంటా ఎన్ని లెక్కలు కడతాను, ఎందుకు ఇవన్నీ? కానీ అసలు విషయాన్ని ఏంటంటే మీరు అన్నీ అడగవలసింది ఏంటంటే, ఇప్పుడు సత్యబాబు గారు చెప్పారు ఇదంతా చంద్రబాబు నాయుడు గారు మీరే చేశారంట కదా, ఏమైనా తెలుగుదేశం నాయకులు మీరే చేశారంట కదా, మరి అటువంటి ఇదేం ధరనా? ఇప్పుడు 2-3 సంవత్సరాలకే మారిపోయిందా? మరి పోనీ 2-3 సంవత్సరాలకి ఒక నువ్వు చెప్పిన 1500 కోట్లలో ఒక 400 కోట్లు తగ్గిపోయిందనుకో, పోనీ 500 కోట్లు తగ్గిపోయిందనుకో, నువ్వు చెప్పిన ఇంకా 1000 కోట్లకి వెళ్ళాలి కదా, అంటే ఆ 1000 కోట్లు దాని దగ్గర తీద్దామనుకున్నాడా చెప్పు. అది అది కాదు కదా, అందుకు ఇది కాదు.